నువ్వు ఏ రకంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదిగినో అందరికి తెలుసు. నువ్వు రాజకీయంగా ఎదగక ముందు కాంట్రాక్ట్ కాకముందు నువ్వు ఏ రకమైన స్థితిలో ఉన్నావు, ఇప్పుడు ఏ రకంగా ఉన్నావు ప్రజలకు తెలియదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా. నీ రాజకీయ చరిత్ర అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలుసు. ఇవాళ తల్లిలాంటి ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని నువ్వు ఏ రకంగా విమర్శిస్తున్నావు ప్రజలు గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లాల అభివృద్ధి మీద నీ ముద్రే ఉందని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వు ఏం కార్యక్రమాలు చేసినావు అని చెప్పి ప్రజలు నీ కోట్లేస్తారు. అసలు నువ్వు ఏ పార్టీకి పోతావు చెప్పకుండా నీ రాజకీయ విధానం తెలవకుండా ఈ రోజు ఏ రకమైన తప్పుడు పద్ధతులతో రాజకీయాలు చేస్తున్నావో మరి ప్రజలు గమనిస్తున్నారు. రెండు జాతీయ పార్టీలు కూడా నా కోసం చూస్తున్నాయంటే ఇప్పుడు అల్లున్న పార్టీ నాయకులు కానట్టుగా నీ వ్యాఖ్యానం ఉన్నాయి. చివరికి నువ్వే అభ్యర్థులను ప్రకటిస్తూ మరి జాతీయ పార్టీలకు పోతున్నావు అంటే నువ్వు ప్రకటించిన అభ్యర్థులకి జాతీయ పార్టీలు మద్దతు ఇస్తాయా? మరి ఆ రాజకీయ పార్టీల విధానం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇన్ని పథకాలు అమరా, మరి ఇన్ని మంచి పనులు చేసిన ప్రభుత్వం మేము ప్రజలకు ఏం తప్పు చేసినా మమ్మల్ని ఏమిటెక్కని నువ్వు అహంకారంతో మాట్లాడుతున్నావు. మరి నీ ముద్రేంటని చెప్పి నేను అడుగుతున్నా. మేము ప్రజలకు ఇన్ని మంచి పనులు చేశాం కాబట్టి, ప్రజల మధ్యన మేము ఉన్నాం కాబట్టి, ప్రజల విశ్వాసం మేము పొందుతున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రజా విశ్వాసం మాకే ఉంటుంది. నీలాంటి సౌకర్య విమర్శలు చేసేవారంట ప్రజలు మద్దతుగా ఉండరు. ఆ విషయాన్ని గమనించమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఇట్లాంటి వారికి ఓట్లేస్తావా? విమర్శలే ధ్యేయంగా ఏం పని చేయకుండా అహంకారంతో తిరిగే నాయకుడు వెంట ప్రజలు ఎంతరా చెప్పాలా? ఆ నాయకుడు అంటే వెళ్ళేవారు కూడా లేరు. ఉదయం ఆయన కనపడుతున్నారు, సాయంత్రం ఇంకొక ఆయన కనపడుతున్నారు, ఎవరు కనపడుతున్నారు వాళ్ళు ఎదవట్లే. మరి ఇట్లాంటి నాయకుల్ని దయచేసి ప్రజలుగా గమనించాలి. ఇది ప్రజాస్వామ్యానికి ఇట్లాంటి నాయకుల్ని ఎంకరేజ్ చేస్తే మంచిదా కాదా ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ప్రజాసేవ కోసం పనిచేసే నాయకత్వాన్ని సమర్థించాలి. సంస్థ కోసం పనిచేసే నాయకుడిని మనం బలపరచాలి. సంస్థ కోసం కాకుండా వ్యక్తి ప్రయోజనం కోసం పనిచేసే నాయకుడు ఉంటే అది ఏ సంస్థ కూడా మనం కూడా సాగించలేదు. ఇవాళ ఈ సొసైటీ ఉంది, ఇక్కడున్న సిబ్బంది కానీ ఒక వ్యక్తి కోసం పనిచేస్తే ఈ సొసైటీ మునిగిపోద్ది. అట్లా ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయ పార్టీ మనుగడ కోసం కాకుండా ఒక వ్యక్తి కోసం కనుక పనిచేస్తే ఆ సంస్థ కూడా మునగడం ఖాయం. మరి ఇట్లాంటి వాళ్ళు చేర్చుకునే ముందు ఆ జాతీయ పార్టీలు కూడా ఇట్లాంటి విషయాన్ని గమనించాలని చెప్పి సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తూ